అక్విపేట టౌన్ ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో వద్ద 4 గంటలకే బస్సుల్ని అడ్డుకున్నారు వైసీపీ నేతలు. స్వచ్ఛందంగా వ్యాపారులు బంద్లో పాల్గొని తమ నిరసన తెలిపారు. వేకువజాము నుండే వైసీపీ నేతలు, వ్యాపారులు, విద్యార్థి సంఘ నేతలు రోడ్డుపైకి వచ్చి టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను తూపరా పడుతూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా బంద్ విచ్ఛిన్నం చేయాలని దుర్బుద్ధితో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్తో పాటు పలువురు నేతల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పార్లమెంటు సభ్యులందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా రాజీనామాలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధించుకునేటట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ బంద్లో భాగంగా ఈరోజు నేను చిలకలూరిపేటలో బస్టాండ్కి వెళ్ళడానికి బయలుదేరటం వెంటనే పోలీసులు అడ్డు వచ్చి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నన్ను అవసరిస్తేస్తున్నామని చెప్పి అడ్డుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈ హక్కుని కాలరడడానికి ఎవరికి కూడా అధికారం లేదు. నిరంకుశంగా ప్రభుత్వం ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తుంది, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు పోలీసుల ద్వారా మమ్మల్ని నిర్బంధించినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమం ఆగదు. చిలకలూరిపేటలో బంద్ నిర్వహించి తీరుతాం. చిలకలూరిపేట బస్సు డిపో ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే ప్రశ్న లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలు, అందరు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తారు. దేనికోసమంటే ప్రత్యేక హోదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి, ప్రజలకి అవసరమైనటువంటిది. రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని